జైల్లో కాపురం చేసిన A1A2 ముద్దాయిలు ఏ రాష్ట్రంలో కల్తీ మద్యంపై విమర్శించిన ఆనం రామనారాయణ రెడ్డి. ఏస్పేట మండలం రాజోలు గ్రామంలో ప్రచారంలో ఆనం ఏ ప్రభుత్వం లేని విధంగా మద్యం షాపుల్లో ఫోన్ పే గూగుల్ పే ఏమీ లేదు, డబ్బులిచ్చి మద్యం తీసుకోమని ఏ రాష్ట్రంలో లేదని ఆనం దీనిపై విమర్శించారు. ఆనం A1A2 ముద్దాయిలు కల్తీ మద్యంపై దోచుకున్న ఎన్నో కోట్ల రూపాయలు అని విమర్శించారు. విషమైనటువంటి విషపూరితమైన మద్యాన్ని తయారు చేసి ఆ తయారీ ధర 13 రూపాయలు ఒక కోట్ల రూపాయలు ఆయన అక్కడ తయారు చేస్తే 13, ఇక్కడ మీ దగ్గర వసూలు చేసేది 200, అంతేనా? 200 ఏమో ఇంకా ఎక్కువ అంతేనండి. మీకు బాధ చేసిన 20 రూపాయలు వసూలు చేస్తున్నారు, 13 రూపాయలకి తయారు చేస్తే ఒకవేళ 26 రూపాయలు 100కి 100% వేసుకొని అమ్ముకోండి, తీసుకుంటారు, మీకేదో 100% లాభం వచ్చింది. దురదృష్టం ఏంటంటే 200కి అమ్ముతున్నారు. ఎక్కడైనా మీ అందరికీ ఫోన్లు ఉన్నాయిగా, ఇప్పుడు సెల్ ఫోన్లు, ఫోన్పేలో పే చేయడం చేతవచ్చు మీకు. ఎవరైనా పోయి ఫోన్పేలో కానీ కార్డు ఇచ్చి కానీ ఎవరైనా బ్రాండీ షాపులో వాటర్ బాటిల్ కొంటున్నారు? లేదు, వాడు ఇవ్వడు. వాడు ఏమంటాడు, 200 బాటిల్ ఎత్తుకోబో, 200 వాటర్ బాటిల్ ఎత్తుకోబో అంటుంది. ఈ 200 రూపాయలు కొనుగోలు చేయడం అనేది మొత్తం మన దేశంలో ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది, ఇంకా ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఏ రాష్ట్రంలో అయినా ఫోన్పేలోనే కట్టాలి, లేకుంటే బ్యాంక్ కార్డు ఇచ్చి కొనాలి. ఇది మిగతా రాష్ట్రాలు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో డబ్బు బ్లాక్ మనీ పెరిగిపోతుంది, నల్ల డబ్బు జరిపోయి చాలా మంది ఈ నల్ల డబ్బుతో దోచేస్తున్నారు జనాన్ని, డబ్బు లేకుండానే వ్యాపారం చేసుకోవాలని పెట్టాడు. కానీ రాష్ట్రంలో ఈ బ్రాందీ షాపులు అన్ని గవర్నమెంట్ బ్యాంక్ షాపులు, ప్రైవేట్ వాళ్ళే లేవు. గవర్నమెంట్ బ్రాందీ షాపుల్లోనే డబ్బు తీసుకొని అమ్ముతున్నారు. అమ్మకూడదు, వాళ్ళు అమ్ముతా ఉన్నారు. ఎందుకు అమ్ముతున్నారు అంటే వచ్చే ఆదాయంలో తయారు చేసే విజయసాయిరెడ్డి కొంత, అలాగే నీకెంత నాకెంత, నీకెంత నాకెంత అని పంచుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం ట్యాక్సులు గీక్సులు ఎన్ని వేసినా 70-80 రూపాయలు దాటుతుంది. కొరం 120-130 రూపాయలు ఎవరు తింటున్నారా అంటే వీళ్ళిద్దరు, నువ్వు నేను పంచుకుంటాం. ఎందుకంటే వీళ్ళిద్దరు A1 A2 కదా, వీళ్ళిద్దరు జైల్లో కాపురం చేసి వచ్చారు. ఏడాడే మనకు మనలాగా రోడ్లలో లేరు, స్నేహితం చేయట్లే. వీళ్ళిద్దరూ జైల్లో, సికింద్రాబాద్ సెంట్రల్ జైల్లో 16 మాసాలు సిరిచాపలు పరుచుకొని ఇద్దరు పక్క పక్కన పడుకొని నిద్రపోయారు. ఏవైనా సత్తు ప్లేట్లు ఇస్తే దాంట్లో భోజనం, జైలు పెట్టిన జైలు వాళ్ళు పెట్టిన భోజనం కాబట్టి అంత దగ్గరగా ఉన్నారు. కాబట్టి ఈ విషం చిందే మద్యం అమ్ముకోవడానికి ఆయనకి పర్మిషన్ ఇచ్చాడు. వేరే వాళ్ళకి కూడా ఇచ్చారు, అది మళ్ళీ చెప్తారు. వీళ్ళిద్దరు సంగతి చెప్తాం. ఆయన ఇవాళ మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థి. ఈ మద్యాన్ని టెస్ట్ చేస్తే ల్యాబ్కి తీసుకుపోయి అక్కడ ఉన్న డాక్టర్లు చెప్పింది ఏంటంటే 5 సంవత్సరాలు ఏం కాదండి, 5 సంవత్సరాలు అసలు ఏం తెలియదు తాగేవాళ్ళకి. 5 సంవత్సరాల తర్వాత తాగిన తర్వాత ఈ మద్యం సేవిస్తే వాళ్ళు లివరు, కిడ్నీలు, గుండె కొద్ది కొద్దిగా క్షీణిస్తూ వచ్చి 7 సంవత్సరాల తర్వాత ఈ మద్యం తాగిన వాళ్ళకి ఆఖరికి ప్రాణహాని జరిగే ప్రమాదం ఉంది, ఈ అవయవాలు పాడైపోతాయి, వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతారు. కాబట్టి ఇలాంటి మద్యం వ్యాపారం చేసేటువంటి పేద వర్గాల ప్రజల యొక్క ప్రాణాలు దోచుకునేటువంటి ఈ విజయసాయిరెడ్డి ఒక పార్టీ తరఫున నిలబడ్డాడు. ఇక రెండవ వ్యక్తి, ఇటీవల వాళ్ళ అన్న చనిపోయాడు పాపం,